మెదక్ జిల్లా నిజాంపేట ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి జరగబోయే ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం కోసం ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి ఫోన్లు చేస్తున్నారు. విద్యార్థుల ఇళ్లలో టీవీలు ఉన్నాయా లేవా అని ఆరా తీస్తున్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ రేపటి నుంచి నిర్వహించే ఆన్లైన్ తరగతుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. 10వ తరగతి పిల్లల కోసం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, 9వ తరగతి పిల్లలకు 4 గంటల నుంచి 5 గంటల వరకు, 8వ తరగతి పిల్లల 3 గంటల నుంచి 4 గంటల వరకు దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యే తరగతులను విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాఠ్య అంశాలను శ్రద్ధగా వినాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులకు టీవీలు ఫోన్లు లేనట్లయితే సహచర విద్యార్థుల వద్ద పాఠాలు వినాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 2020-2021 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వము ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్తున్నాము. దాన్ని విద్యార్థులంతా కూడా సద్వినియోగపరచుకోవాలి. అయితే వీళ్ళ టైం టేబుల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులంతా కూడా ఉదయం 10 నుంచి 11 గంటలకు, అలాగే 9వ వాళ్ళకి 4 నుంచి 5, 8వ తరగతి వాళ్ళకి 3 నుంచి 4, 7వ తరగతి 12 నుంచి 1, 6వ తరగతి విద్యార్థులకు 2 నుంచి 3 గంటలకు టైం టేబుల్ ఉంది. ఇది డిడి యాదగిరి ఛానల్లోను అలాగే టీశాట్ నిపుణ ఛానల్లోను ఈ పాఠ్యాంశాలు రోజువారీగా వస్తున్నాయి. అయితే మేము ఏం చేస్తున్నామంటే పిల్లలందరికీ కూడా క్లాస్ వైజ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి పాఠ్యాంశాలను ఛానళ్ళ ద్వారా చూసినటువంటి అంశాలను మేము మా టీచర్లంతా కూడా వాట్సాప్లో వర్క్షీట్స్ ఇచ్చి హోంవర్క్ చేయించుకొని మళ్ళీ రిప్లై తీసుకొని వాళ్ళను ఆ విధంగా మేము కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా పాఠశాల నిజాంపేట తరఫున ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారిని తెలియజేస్తున్నాను.